షీ రెడీ. గుడ్, సో గుడ్ కదా మార్నింగ్. చాలా బాగుంది. సో మొనాలిసా పెయింటింగ్ ఇట్ సైడ్ అంట. ఇది అంతా వాట్స్ ఏషియా, ఆఫ్రికా, మన ఇండియా ఏమన్నా ఉంటుంది. నానా అవస్థపడి ఇది లూ మెడీవియల్ అంటే హిస్టరీ. వావ్ వావ్, ఓ ఇది ఇనిషియల్. ఇది యూరోప్ వాళ్ళవి డెకరేటివ్ పీసెస్ అని చెంబులు తపేలాలు అవి పెట్టేశారు ఇక్కడ. సో యా, హియర్ సైడ్ లూ 1200 సంవత్సరంలోది ఇది. అంటే దాదాపు ఎంతరా, ఒక 800 ఇయర్స్ ఓల్డ్ అంటే. మన కోటలు అయితే కొన్ని సెంచురీస్ ఓల్డ్ ఉంటాయి. మొత్తం 17 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్. వన్ డే పాస్, వన్ వీక్ పాస్, వన్ మంత్ పాస్ అలా ఉంటాయి. సో బోత్ గాడ్ ఆఫ్ హెల్త్ అండ్ గాడ్ ఆఫ్ సన్ అపోలో. మనలో అదే కదా చెప్పేది, సూర్యుడు ఆరోగ్య ప్రదాత ప్రదాత అని. దట్స్ వై దే లైక్ యు నో లైక్ అపోలో హాస్పిటల్స్ దట్స్ నేమ్డ్ లైక్ ఐ థింక్ బికాజ్ ఆఫ్ దట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో ఇవాళ ప్యారిస్లో డే 2 అన్నమాట. పైన చూస్తున్నారా ఆ 2 థంబ్నైల్స్, డే 1 నుంచి అండి. ఐఫిల్ టవరు అండ్ బోట్ టూరు అండ్ ఐఫిల్ టవర్ ఇన్ నైట్ లైట్స్ వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే చూసేయండి. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సినారియోస్ అన్నమాట. ఫ్రెష్ కాఫీ తాగేసి సో అందరం అయితే రెడీ అయిపోయాము. షీ రెడీ? ఓకే, హర్షి గట్ రెడీ. మురార్లు మురార్ రెడీ అవుతా అన్నాడు పొద్దున్న లేసి. సో ఇవాళ లూ మ్యూజియం వెళ్ళాలని ప్లాను. 9 ఉందన్నమాట టికెట్లు. సో 8:30 అయింది, వెళ్ళే కొంత టైం సరిపోతుంది. సీ ఓవర్ దేర్. వీఆర్ ఇన్ ద కారిడార్, లిఫ్ట్ ముందర వెయిట్ చేస్తున్నాను హోటల్లో. సో బయట వచ్చాము ఇప్పుడే లూ మ్యూజియంకి. బై వాక్ వెళ్దాము అని 15 ఉంది. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఎరా గుడ్, సో గుడ్ కదా మార్నింగ్. చాలా బాగుంది. మెట్రో తీసుకుందాము అని. మెట్రో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో లేట్ అయిపోతున్నాము అని టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. అలాగే కలిపి 8 euros 60 cents అనమాట లూ మ్యూజియంకి వెళ్ళడానికి. ఇట్స్ ద సేమ్ కదా నిన్న కూడా మనీ టికెట్ ప్రైజ్ నిన్న కూడా సేమ్ ప్రైజ్ ఐఫిల్ టవర్ కూడా. యా, సో లైన్ 4 తీసుకుంటున్నాం షట్లెట్. సో షట్లెట్ దగ్గర దిగాము. లైన్ 1 ఇక్కడే వెయిట్ చేయాలేమో కదా. వీటి వెళ్ళాలంటే వెళ్ళాలి లైన్ 1. యా, కిందకి అనుకుంటా చిన్న. యా యా, మరి సో లైన్ 4 తీసుకొని షట్లెట్ దగ్గర దిగాము. దాని తర్వాత లైన్ 1 క్యాచ్ చేయాలంట. లైన్ 1 తీసుకుంటే లూ మ్యూజియంకి వెళ్ళచ్చు అని చెప్పారు. సో వీఆర్ హెడ్డింగ్ టు లైన్ 1. మ్యాపు ఇక్కడ ఉంటుంది, ఆడ లేదే. ఇట్ సైడ్ లేదు, ఎక్కడో ఇక్కడే ఉంటుంది. సో మనం షట్లెట్లో ఉన్నాం కదా, లూ రివోలి పలాసే రాయల్ మ్యూజియం. సో 2 స్టాప్సా? సో మనం షట్లెట్ దగ్గర ఉన్నాము. షట్లెట్ నుంచి లూ రివోలి అండ్ పలాసే రాయల్. ఫ్రెంచ్లో పెలాస్ రాయల్ అని రాసున్నారు కదా, మనకంత సరిగ్గా రాదులేండి. నెక్స్ట్ డే అక్కడ ఇంకోటి ఉండాలి. సో పెలాస్ రాయల్ మ్యూజియం, అదే లూ మ్యూజియంకి ఇక్కడ దిగాము. సో లూ మ్యూజియంకి ఇట్లా వెళ్ళాలి. సో యా, హియర్ సైడ్ లూ. సో పిరమిడ్ అదో ఇక్కడ చిన్నగా ఒకటి పెద్దగా ఒకట. సో
మనకు 9:00 రిజర్వేషన్. ఓకే. హలో. నేను మా వారైతే వచ్చాం, కానీ 17 ఇయర్స్ బ్యాక్ కిడ్స్తో రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం అన్నమాట. సో సెక్యూరిటీ చెక్ఇన్ ఉంటుంది ఇక్కడ. తీసుకోరా నాది కూడా. సో ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది. ఐ రిమెంబర్ ఆల్ దీస్ నానా. ఓ వావ్, కూల్. హర్షి హర్షి అయితే చేతికి చిక్కట్లేదు ఐఫిల్ టవర్ దగ్గర కానీ లూ మ్యూజియం దగ్గర కానీ పిక్చర్సే పిక్చర్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి సైడు పడేసి వచ్చేసి. సో ఇక్కడ టికెట్స్ అన్నీ టికెట్స్ దగ్గరకు వచ్చాము. బుక్లెట్ తీసుకో. 3 చాలే ముగ్గురికి. ఇవేంటివి అన్ని? ఓ, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇచ్చున్నాడు. సో ఫస్ట్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్దామని ఆ సెక్షన్కి వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వాడు ఆడియో సెట్లు కూడా ఇస్తున్నారు మనకు. ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి చాలా అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. ఒక బరువు కదా, ఎయిర్పోర్ట్స్తో కనెక్ట్ అవ్వచ్చా? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. అడుగుదామా ఎవరన్నా? సో ఆడియో గైడ్కి హెడ్సెట్స్ ఇస్తున్నారు, బట్ మళ్ళీ ఎందుకు అదొక బరువు అని. అంతగా అవసరమైతే ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయొచ్చు, బట్ యాజ్ సచ్ అవసరం ఉండదు, ఎందుకంటే అక్కడ రాసి ఉంటారు కూడా. వీ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఏదన్నా మనం ఇంట్రెస్టెడ్ అయితే. ఇందాక చెప్పాను కదా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం అని. సో ఇంకా చూసుకుంటే వెళ్ళిపోవడమే ఒకదాని తర్వాత ఒకటి. సో ఇలా ఉంది ఇన్సైడ్. ఓకే. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు, మ్యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మ్యూజియంది. రాసి ఉంటుంది, ఏదో రాయి పెట్టున్నారా, ఇదేందో ఉంటుంది తెలిసి. అటు సైడ్ రాస్తున్నారు చిన్న. వెళ్దాం చూద్దాం ఏంటి. పెద్ద బండరాయి లాగుంది, దాని గురించి నేను హిస్టరీ. ఇక్కడ కూడా సిమిలర్ బండరాయి హిస్టరీ. ఇది బేసికల్లీ ఒక ఫోర్ట్రెస్ అండి, కోటని తర్వాత మ్యూజియం లాగా మార్చారు. ఇది లూ మెడీవియల్ అంటే హిస్టరీ. వావ్ వావ్. ఓ, ఇది ఇనీషియల్ డేస్ ఇలా ఉండింది చిన్న. ఇనీషియల్ డేస్ లూ మ్యూజియం ఎలా ఉంది అదే ఇందాక చూసాం కదండి. ప్యాలెస్, రెమినెంట్స్ ఇవి అవనుకుంటా. సో కూల్ రైట్? నా కెమెరా షేక్ అవుతుందేమో, సారీ. స్టెబిలైజర్ తీసుకురా. ఫిలిప్ అగస్ట్ ఫోర్ట్, ఆయన కోట. కింగ్ ఫిలిప్ ఆయన ఆయన కోట. రిజర్వ్ చేసి పెట్టున్నారు. ఇది 1200ది చిన్న, 1200 సంవత్సరంలోది. ఇది అంటే దాదాపు ఎంతరా, ఒక 800 ఇయర్స్ ఓల్డ్ అంతే. 800 ఇయర్స్ ఓల్డ్ ఇది. మన కోటలు అయితే కొన్ని సెంచురీస్ ఓల్డ్ ఉంటాయి తెలుసా. అఫ్ కోర్స్ ఇక్కడ ఇది కూడా కూలేలే. ఏది ప్రిజర్వ్డ్ ఇల్లెక్స్. యా, ఇది యాక్చువల్ రియల్ అప్పటి ప్యాలెస్ రెమినెంట్స్ ఇవి. వావ్, సో కూల్. సో ఇది ఈజిప్షియన్ అండి ఇది. సో ఈజిప్షియన్. సో అక్కడది ఒరిజినల్ అయితే ఇక్కడ వీళ్ళు దానికి తెచ్చిపెట్టారా? ఓ, చాలా పెద్దది చూడు. ఫస్ట్ గ్రీస్ దానికి వచ్చాము తాను. సో ఇది గ్రీస్. అబౌట్ కింగ్స్ కదా ఇది. అలెగ్జాండర్ 1 అయినా, ద 12th. దిస్ ఇస్ అలెగ్జాండర్ ద 10th. క్లియోపాత్ర. ఈమె క్లియోపాత్ర అంటే ఇట్స్ ద సెకండ్ ఆర్ ద 3rd. సో ఇట్స్ నాట్ ద ఫస్ట్. యా యా, గాట్ ఇట్. దట్స్ ఇంట్రెస్టింగ్. గ్రీక్స్ ఇన్ ఈజిప్ట్. ఓ వావ్. రాసి ఉంటుంది చూడు. లేదు రాయలేదు, అక్కడ ఉంటుంది.
was like the Greek goddess of like wisdom. ఎవరు స్టాచ్యూ ఆఫ్ ఇట్స్ ఎథీనా యా ఐ నో పాపులర్ కదా గ్రీక్ గాడెస్ ఆఫ్ విజ్డమ్ నైస్ సో ఇవి కొన్ని స్టాచ్యూస్ జ్యూస్ గాడ్ గాడ్ ఆఫ్ ది స్కై మాస్ట్ ఆఫ్ ఒలింపస్ of like all the gods in Greeks and Romans. Oh, goddess of love. Yeah, that's right. Where is it? Aphrodite. She's a goddess of like of love and beauty. And Venus genetics. Yeah. Aphrodite is the Greek goddess of love and beauty. And in Roman culture, she's known as Venus. Oh, okay. Yeah. Oh. So this is Eros. He's known as like as Cupid in Roman culture. He's like the one that like in popular culture, you know, how they shoot like a Cupid's arrow. Oh yeah. This is what it's from. Oh okay. Yeah, this is like the fable it's from. Mm-hmm. Yeah. Inga next veldam. This looks like the thing. బోత్ గాడ్ ఆఫ్ హెల్త్ అండ్ గాడ్ ఆఫ్ సన్ అపోలో చెప్పేది సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్ ఓకే ఇదేదో మమ్మీది లాగుంది అవును ఇలా ఉందైతే మనం ఎంటర్ అయిన ఏరియా ఇది యూరోప్ వాళ్ళవి డెకరేటివ్ పీసెస్ అని చెంబులు తపేలాలు అవి పెట్టేశారు ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కొంచెం ఆర్ట్ పీసెస్ కొన్ని పీసెస్ కూడా ఉన్నాయి బ్రాంజ్ అందుకే ప్రిజర్వ్ దోరా మట్టి కుండ బ్రాంజ్ కదా నేను కూడా అందే మట్టి కొండ కూడా పెట్టేశారు చూడు ఇది వెపన్సా యుటెన్సిల్స్ గార్డెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యూనో షవల్ ఉంది అలాంటివి కూడా పెట్టుకున్నారు పాతకాలం ఏ ఇయర్ దీన్ని కాకపోతే కింద రాసుంటారేమో ఏడి ఇవి కూడా అంతే చెంబులు తబేలాలు వారదా ఇది వార్ స్టఫ్ అనుకుంటా చిన్న క్షిపణులు ఏమో అంటారు చూడు యుద్ధానికి సంబంధించి పిల్లర్సా ఓ యా మేబీ నేను వారది అనుకున్నా పిరంగిలే అనుకున్నా నేను యా మేబీ ఏదో రాసున్నారు కూడా అప్పటి లిపి ఇది చూస్తే చంద్రగిరి కోట గుర్తొస్తుందిరా మనం వెళ్ళాలి ఇండియా వెళ్ళినప్పుడు హర్షి ఇది కూడా ఆ ప్రాంతం అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కొంచెం అతికించి చూడండి మొక్కలు కనిపిస్తున్నాయి లై అనేది చూడండి ఎంత పెద్దది ఓ కడియాలు నాది వెళ్ళింది కదా ఓ 100 ఏళ్ళ తర్వాత ఇలాగే మ్యూజియంలో చూడ జ్యువెలరీ అది నెక్లెస్ అదే ఇప్పుడు వచ్చే డిజైన్లు కూడా అలాగే ఉన్నాయి ఇది మన గొట్టాలు ఉంటాయి చూడు అలా ఉన్నాయచ్చు ఏమని పెడతారు చిన్న నీది నీకు వెండి కడియము కొన్నాడు కానీ ఎప్పుడు వాడలేదండి గొట్టాల బుట్టుతాడు అని వచ్చేది మా దగ్గర ఇలాగే ఉంటుంది మొత్తం వాళ్ళు వాళ్ళు పెట్టేశారు చూడరా అవునా మమ్మీలా అలా ఉంది కొంచెం కానీ డిఫరెంట్గా ఉంది కొంచెం కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉందిలే చిన్న ఇక్కడేం మనమే ఉన్నాం ఎవరు లేరు ఇక్కడ అవును
సో సో ఆల్ దీస్ ఆర్ లైక్ మమ్మీస్ ఇన్సైడ్ ఇట్ ఇస్ ద మమ్మీ కానీ దీని సార్కోఫేజ్ అంటారు. సార్కోఫేజ్ అండి అంటే కాఫిన్స్ లాంటివి, సమాధి పెట్టే అంటారు చూడు. ఓకే సేమ్ ఇట్లే అయింది షీ 17 ఇయర్స్ బ్యాక్ మేము నేను నాన్న ఫ్రెండ్ వచ్చాము చంద్రశేఖర్తో వచ్చింది వచ్చింది ఆయనతో వచ్చాము ఇలాగే తిరిగి తిరిగి అలసిపోయాము. ఇప్పుడు మొదలయ్యి జస్ట్ 1 అవర్ అయిందారా, అప్పుడే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నిన్న తిరిగిన 17K steps ఇంకా రికవర్ వల్ల మళ్ళీ ఇవాళ. సో ఇప్పుడు చూస్తున్నాం మ్యాప్ ఏవేవి కవర్ చేయాలి ఇంపార్టెంట్వి ఒక రోజులో. ఓ మనాలిసా, వేర్ ఆర్ వీ నా నౌ ఇన్ ద మ్యాప్? సో వీ షుడ్ గో టు హియర్ లెవెల్ 1 కి వెళ్దాం. సో మనం చూడాల్సింది లెవెల్ 1. నెక్స్ట్ ఇది మన గుళ్ళు గురించి కూడా అడగడం అంటే ఇక్కడ ఉంటాయి. సో అది వెళ్దాం ఇక్కడ చూడచ్చిన లెవెల్ 1 మొనాలిసా. పెయింటింగ్స్ ఉన్నాయి కొన్ని. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడు మన తెలుసుకోవట్లాగా ఉంది. ఇవి పెయింటింగ్ సెక్షన్, పెయింటింగ్స్ ఆఫ్ ఫ్రాన్స్ అన్నారు. గుర్తుందా ఆయన ఎవరిది? మనం వెళ్ళాం పికాసో మ్యూజియంకి వెళ్ళామే అది గుర్తు వస్తుంది. ఈమెను ఎక్కడ చూసినట్టు గుర్తురా, ఫెమిలియరు ఫేసు. యా మేబీ ఉండొచ్చు. సో ఇవన్నీ పెయింటింగ్సే, జస్ట్ ఇట్లా ఒక క్విక్ గ్లాన్స్ ఇచ్చేస్తాను. మనం మోనాలిసా దగ్గర కాసేపు ఎక్కువ చూద్దాం ఎందుకంటే అదే పాపులర్ కదా. వావ్ ఇన్నున్నాయి అబ్బా, ఈయన కూడా ఎవరు పాపులర్ లాగా ఉన్నారు. నన్ను ఐ మీన్ ఫెమిలియర్ పాపులర్ కాదు బట్ ఓకే టిపికల్ ఏమో నేను చిన్న 500స్ ఓకే లోపలికి ఇట్లా వెళ్ళాల్సి ఉంటుందేమో చిన్న. అది ఇది 900 3 and 4 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. మనం ఇట్లా రివర్స్ వెళ్ళాలి అయితే 500స్లో అయితే నువ్వు అన్నట్టు. ఓ ఇక్కడ నుంచి పిరమిడ్ కనిపిస్తుంది మ్యూజియం. ఓ బలో ఉంది ఇక్కడ చూడు కదా నైస్. ఇది సెయింట్ పీటర్ బెసిలికాలో లాగే మైకల్ ఏంజలోస్ పెయింటింగ్స్ ఏమో ఇవి గుర్తుందా లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నట్టున్నాయి వాటికన్. అదే వాటికన్లోనేలా మైకల్ ఏంజలో అనేది ఇవి కూడా అవేనా అని నా డౌట్ తెలియదు ఎందుకంటే అలాగే ఉంది పెయింటింగ్ చూడు. రూఫ్కి మేజర్ చెస్ట్ లాగా ఉంది చూడు ఇది గల్లా పెట్టి. కార్పెట్. సో ఇక్కడ కూడా చూడండి కార్పెట్. వావ్ సచ్ హ్యూజ్ వుడ్ మీద టేప్ చేశారు టేప్ ఆర్ పిన్. మొనాలిసా అటు సైడ్ అంట, అటు సైడ్ ఏడు కూడా ఉంది అని చెప్పింది లేదు అటు సైడ్. సో మొనాలిసా పెయింటింగ్ ఇటు సైడ్ అంట. ఓ ఏడు కూడా ఉన్నాయరా, రోమన్ ఉన్నాయి ఇరా, రోమన్వే కదా ఇది హర్షి ఉంది గ్రీక్ రోమన్ కన్ఫ్యూజన్ నాకైతే. ఐ మీన్ దీపిక ఆలోచిస్తే రూఫ్ మీద చూడరా మురారి పైన చూడు కదా బ్లూ కలర్ ప్రామినెంట్గా. గుళ్ళ సింహం ఉంటుంది చూడు అమ్మవారి ముందు సేమ్ అలాగే ఉంది. రూఫ్ పోయి భలే ఉన్నాయి నాన్న చూడు అసలు ఎంత గ్రాండియర్గా. వావ్ ఆర్ట్ ఎంత బాగుందో, వర్క్ సూపర్. వావ్ వావ్ ఇది సెయింట్ పీటర్ బెసిలికా గుర్తొస్తుంది అమేజింగ్. సో ఇటు వెళ్ళాలంట మళ్ళీ. ఓ వావ్ ఇది కూడా రా మొత్తం గోల్డ్ పెయింటింగ్ లాగా అమేజింగ్. వాటికన్ వైబ్స్ వస్తున్నాయి డోమ్స్. వావ్ మొనాలిసా. సో
మోనాలిస పెయింటింగ్ని డీకోడ్ చేశారు చూడు, మొత్తం ఎజెంటిల్ స్మైల్ హువాజ్ మొనాలిస అని మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. టర్నింగ్ టు గ్రీటర్స్ ఇమాజినరీ ల్యాండ్స్కేప్ మొత్తం డీకోడ్ చేశారు. సో ఇది సోనీర్ షాపు లూ మ్యూజియంలో. ఐ డోంట్ నో ఓన్లీ మొనాలిసాకు మాత్రమే సోనీర్ షాపు లేకపోతే యాజ్ సచ్ మ్యూజియం అందరికీ సోనీర్. ఇదే నాన్న ఎక్కడ అక్కడ ఎప్పుడు ఉన్నాడు, అక్క ఎక్కడ ఉందో నడొస్తున్నాడు. సో ఫ్రెంచ్ కింగ్స్ అండ్ క్వీన్స్ కి సంబంధించిన జ్యువెలరీస్ అంతా కూడా డిస్ప్లే, జ్యువెలరీ బాక్స్ అనుకుంటా. ఓన్లీ క్రౌనే కాదండి, వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ జ్యువెలరీస్ యాక్సెసరీస్ ఎంత ప్రెట్టీగా ఉన్నాయో, డైమండ్స్ రూబీస్ వాట్ నాట్ అస్ వాళ్ళ ఉంది కదా పాపులర్ ఫ్రెంచ్ ఎంత బాగా షైనింగ్ ఫ్రెంచ్ జ్యువెల్స్. సో ఇక్కడ ఒక చిన్న క్రౌన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ ఏదైతే ఉందో అవి అప్పుడే కొన్ని 100 ఇయర్స్ బ్యాక్వే అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయేమో అనిపించింది నాకు. అవి ఒకటి రెండు ఐటమ్స్ కావండి, నేను ఇందాక చెప్పినట్టు ఒక హాల్వే మొత్తం ఈ జ్యువెలరీనే ఉందన్నమాట. కింగ్స్ అండ్ క్వీన్స్కి సంబంధించిన, ఐ మీన్ ప్యాలెస్కి సంబంధించిన జ్యువెలరీ. ఇప్పుడు మన దగ్గర కూడా విక్టోరియన్ స్టైల్ జ్యువెలరీ అని అమ్ముతుంటారు కదా, నాకు ఇవి చూస్తే అదే గుర్తొచ్చింది. ఇంకా ఉన్నాయరా, వావ్, నెపోలియన్ జ్యువెలరీ క్రౌన్ నాన్న, నెపోలియన్ వాళ్ళ వైఫ్ నగలు, నెపోలియన్ కిరీటం, వావ్. నెపోలియన్ క్రౌన్ అనుకుంటారా ఇది? చూడు ముఖ్యాలకు వాళ్ళ వైఫ్ క్రౌన్ అనుకుంటా ఇది. హర్షి మనం వచ్చినప్పుడు తక్కువ ఉన్నారు, మనం 9 కంతా వచ్చేసాం కదా, ఇప్పుడు చూడు ఫుల్ రష్ అసలు. కప్ లాగుంది చూడు, ఇట్స్ ఓకే, యు ఆర్ ఫైన్, యు ఆర్ ఫైన్. జస్ట్ వేస్ ఎక్కడికి వెళ్ళాల్సింది అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయి, కానీ మన ఇండియాకి సంబంధించి ఆర్ అట్లీస్ట్ హిందూ కల్చర్కి సంబంధించిన సెక్షన్ ఉంటుందేమో అని చాలా వెతికాం. ఇది ఇస్లాం ఆర్ట్స్ అంట. సో ఇది మాస్క్, ఏదో మాస్క్ అన్నట్టు నేను మిస్ అయ్యాను. అక్కడ ఏదో ఉంది, ఏదో అనిమల్ బ్రాంజ్ అనుకోండి. సో ఆర్ట్ అంటే ఇస్లామిక్ ఆర్ట్. సో వాళ్ళ చెంబులు తబేళాలు సేమ్ ఫస్ట్లో చూసాం కదా అలాంటివి ఏవో పెట్టున్నారు. పిల్లర్స్ పైన ఉండేది అనుకుంటా, పిల్లర్ టాప్స్ ఎక్కడ రికవర్ చేశారు ఇది మరి తెలియదు కదా. ఓ ఇవి ఇరాన్, ఓకే విరాన్ వైసా కదా, బౌల్స్ సాసర్స్. ఇదేంటి ఇది, షాండ్లియర్ అంటారా, వా బ్రాంజ్ ఇది లాగుంది. సో కూల్ కదా, క్యాండిల్ స్టిక్ వాజ్ మేడ్ ఫ్రమ్ ఎ సింగిల్ షీట్ ఆఫ్ మెటల్. ఓ లెవెండర్స్కి, లెవెండర్స్కి ఏం సైలెంట్ అయిపోయావు లెవెండర్స్కి, మా లెవెండర్స్కి టైర్డ్ అయిపోయాడు తిరిగి తిరిగి తిరిగి. పెచ్చలుడు వచ్చేస్తున్నాయి అక్కడ అక్కడ. ఆయన ఇంత పెద్దది మెయింటైన్ చేయాలంటే కూడా కష్టమే కదా. ఇది అందామని వాట్స్ ఏషియా ఆఫ్రికా మన ఇండియా దేవన్న ఉంటుంది అండ్ ఆస్ట్రేలియా. నానా అవస్థపడి
ఇటు సైడ్ ఎంత చిన్నదోడ అక్కడ ఆఫ్రికా ఉందిలే. ఓ బెంచులు సోఫాలు బాగా ఇస్తారనమాట, బాగా ప్రొవైడ్ చేస్తారు కాళ్ళు నొప్పులు వచ్చినా కూర్చోవడానికి. సో మొత్తానికి ఎతికి ఎతికి ఏషియా సెక్షన్కి వచ్చాము, ఏషియా అండ్ ఆఫ్రికా సెక్షన్కి. ఇది మాస్క్ లాగుంది. ఓ ఇదేదో స్టాచ్యూ అనుకుంటా, అమ్మాయి లాగుంది కదా స్టాచ్యూ. ఓకే ఇవన్నీ ఆఫ్రికా సెక్షన్. మంది ఎక్కడుందో నాన్న కష్టపడి వచ్చాము, మంది ఉంటాయో మొదలుకొని. రోమన్ వాళ్ళ సింహాసనం మార్బుల్తో, రోమన్ వాళ్ళ సింహాసనం రా ఇలా ఉంది. రోమన్ గాడెస్ ఏమో కదా, దాన్ని మొత్తానికి ఫినిష్ చేసాం కదా హర్షి చేసాము. ఇంకా లవరే డోమ్ ఉంది కదా పిరమిడ్, అక్కడికి వెళ్ళి పిక్చర్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అన్నది ఆలోచించుకుంటున్నాను. ఓకే సీ యూ దెన్. ఫోనీర్ షాపు ఎక్కువ మోనాలీసానే హైలైట్ చేశారు చిన్న. సో మోనాలీసా తీసుకున్నావా, లూ ఉండే పిరమిడ్ తీసుకుంటే బాగుంది. డోమ్ పిరమిడ్ తీసుకుంటే బాగుండు మోనాలీసా పిక్చర్ కన్నా. చూద్దాం ఏమన్నా ఉన్నాయి. పిరమిడ్ ఉంది, స్నో గ్లోబ్ ఉంది అక్కడ. పదహారు యూరోలు చిన్న కాకపోతే మరీ ఓవర్ ప్రైజ్ అనిపిస్తుంది కదా. ఫిగర్ ఉంటే పర్లా, జస్ట్ పేపర్ కట్ ఉంది, జస్ట్ పేపర్ కట్టే, ఫిగర్ కూడా లేదు. ఇంకా మొత్తానికి ఫ్రంట్ డెస్క్ ఏరియా ఎక్కడైతే టికెట్లు కొన్నామో డోమ్ ఉంటుందో అక్కడికి వచ్చేసాము. రిటర్న్ కదా యా. సో అక్కడే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము, అలాగే లంచ్ చేసేసాము అక్కడే. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ 2007లో తీసింది, ఇది ఇప్పటిది. చూడండి ఎంత పెద్దది ఉందో ఈ టైంలో, బయట అంతకు మించి ఉంది క్యూ, సచ్ ఎ లాంగ్ క్యూ. అందుకే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. మ్యూజియం నుంచి వన్ మైల్ బై వాక్ అండి వస్తే ఈ గ్యాలరీ లఫాయిట్, ఇవి చాలా పాపులర్ మాల్. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు. దీని తర్వాత వెర్సాయ్ ప్యాలెస్కి వెళ్తున్నాము. సో నెక్స్ట్ డెస్టినేషన్కి మా జర్నీ మళ్ళీ మొదలైంది. చూడలే కదా, చూడలే. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.